నిరంకుశ పాలకులను మన ముఖ్యమంత్రి గారు పొగడడం భావ్యం కాదని భావిస్తూ ఇలాంటి మన ప్రజలకు నచ్చని భావాలను ఎవరు ఏ పదవిలో ఉన్నా మనల్ని కష్టపెట్టిన మనసులను పొగడడం బాధాకరమని భావిస్తూ ఆ రోజున 1948లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈ యొక్క తెలంగాణని పాకిస్తాన్లో కల్పాలనేటువంటి చేశాడు తన యొక్క ఆలోచన విధానాన్ని. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ రోజు ఏది ఉన్నదో మిలిటరీ పాలన వ్యతిరేకంగా ఆ రోజు అణచివేయడం వల్ల ఈ రోజున మన తెలంగాణ అనేటువంటి మనమందరం కూడా బతకగలుగుతున్నాం. మీరు తెలంగాణ మీ ఆధ్వర్యంలో తెలంగాణ తెచ్చమని సంబరపడటం కాదు, కానీ చరిత్ర మర్చిపోకండి. దయచేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణలో మహిళలను ఉచ్చల విడిగా నగ్నంగా బతుకమ్మలు ఆడించినటువంటి మహిళలు, అదే రకంగా ఎంతో మంది చాలామంది బలిదానం జరిగింది. అదే రకంగా గతంలో ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ కోసం కూడా 1400 మంది బలిదానం చేశారు తెలంగాణ కోసం. వారి యొక్క ఆత్మ ఘోష కూడా వంచిస్తుంది. దయచేసి మీరు వారిని సంకలేసుకొని రాకండి. కేసీఆర్ గారు నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది పోరాటం చేసి నైజాం నవాబు యొక్క అరాచకత్వానికి అడ్డుకట్టేయడం అనేది జరిగింది. నైజాం నియంతృత్వ పోకడలను అరికట్టాలి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ పోరాట ఫలితంగానే ఆ రోజు నైజాం నవాబుని గోరి కట్టడం అనేది జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి వందలాది మంది ప్రజల్ని హతమార్చినటువంటి హంతకుడి విషయంలో ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ లాంటి వాళ్ళు నవాబు నైజాం నవాబుని గొప్పవాడని చెప్పి పొగట్టడం ఏదైతుందో ఇది తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఈరోజు వంచినటువంటి విషయం తప్ప ఇంకోటి కాదు.